ఇంకోటి చరణ్ తో స్టార్టింగ్ చరణ్ చిన్నగా ఉన్నప్పుడు మీరు జిమ్నాస్టిక్ లో నేర్పిస్తుండే కదా ఓన్లీ చరణ్ కి నేర్పిస్తుండే ఇంకా చరణ్ తో పాటు చాలా మంది ఉన్నారు కదా మీకు చాలా మంది నేర్పించారు ఇప్పుడు చరణ్ బాగా నేర్చు ప్రస్తానానికి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకోవాలంటే మీ దగ్గర నేర్పిస్తాను ఇప్పుడు నేను చేయలేను గానీ దాని ట్రిక్స్ చెప్పు ఆ మీ అసిస్టెంట్ గాని ఎవరు గాని అసిస్టెంట్ గారు నేనే చెప్తా ఇలా రోల్ అయితే నీకు ఇలా ఉంటుంది అనేసి నేను దగ్గర ఉండి ఆ చేతితో అలా ఇలా చేసి చరణ్ కి కూడా అట్లాగే చేయించాను తర్వాత పులయ్య ఇప్పుడు నెక్స్ట్ సినిమా అవుతుంది యాక్టింగ్ మాస్టర్ గారు నేర్చుకుంటావు ఇప్పుడు స్టార్టింగ్ లో ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కొత్తగా ఉంటుంది కదా నీకు మీ ఊర్లో ఏం చెప్పారు అంటే మాస్టర్లు వచ్చి చేసి వెళ్ళిపోయారు కదా ఇట్లా మీ మమ్మీకి డబ్బులు ఇచ్చి వెళ్ళారు తర్వాత మీ ఊర్లో ఏమన్నారు అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా చాలా మంది పక్క పక్కన వాళ్ళు ఏమన్నారు ఫ్రెండ్స్ ఎవరు ఏమన్నలేదు కానీ పెద్దవాళ్ళు చెప్పారు సార్ మంచిగా చూసుకుంటాడు ఎల్లరా పోయిన సార్ వచ్చినప్పుడు చాలా మంది వచ్చారు సార్ దగ్గర పెద్ద మొత్తం చాలా పెద్ద పెద్ద వాళ్ళే సారు మాటలను చూసి ఒకటే సార్ సార్ దగ్గరికి వెళ్తాను ఆయన నా మాటను సార్ మంచిగా చూసుకుంటాడు సార్కు వచ్చినప్పుడు నేను పక్క నిలవండి అసలు లేదు నాకు సార్కు సెల్ఫీలు తీసుకోవడం ఎక్కువైపోయింది ఇక్కడ నన్ను తీసుకోవడానికి సార్ని ఎక్కువ తీసుకున్నా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినా సార్కి ఇక్కడ మా ఊర్లో ఇప్పుడుకైనా సరే ఇప్పుడు నువ్వు హీరో అయినావు మాస్టర్ సినిమాతో హీరో అయినావు ఇంకొక సినిమా పడ్డది ఒక మూడు నాలుగు పడ్డాయి అనుకో అంటే ఇది ఇండస్ట్రీలో జరిగే ముచ్చటనే ఆల్రెడీ జరిగింది కూడా మాస్టర్ ఎంబడి చాలా మంది ఎంబడి జరిగింది మాస్టర్ ఎంబడి కదా తర్వాత నువ్వు మాస్టర్కి ఇదే వాల్యూ ఇస్తావా ఇదే వాల్యూ ఇస్తా ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఒకవేళ ఇవ్వకపోతే మాస్టర్ గారు ఇప్పుడు పొద్దున్నుంచి మాస్టర్ గారు మాస్టర్ బాగున్నావు కదా ఒక నాలుగు పడ్డాయి మంచి ఒక నాలుగు మంచి సినిమాలు పడ్డాయి మంచి కొంచెం వైరల్ అయినావు ఖచ్చితంగా ఉంటే అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా నమస్కారం గురువు గారు ఒక ఫోన్ చేస్తే చాలు అంటే ఎందుకు అడిగిన తెలుసు అయ్యి మాస్టర్ దగ్గర నుంచి ఎంతో మంది వేరు కానీ మాస్టర్ అక్కడే ఉన్నాడు అందరు చిన్న ఫ్యామిలీకి వెళ్ళి వచ్చారు కానీ నేను నీకు ఎందుకు అడుగుతున్నా నువ్వు కూడా నీ ఏజ్ కూడా చిన్ననే కానీ మాస్టర్ నేను ఇంత బాగా చూసుకుంటారు కదా నెక్స్ట్ నువ్వు అందరు చీటలు ఇచ్చినట్టు నువ్వు చీటలు ఇవ్వద్దు ఎందుకంటే ఆయన ఊకున్నా మేము ఊకాం చెప్తున్నా నార్మల్గా జరిగాయి కదా మాస్టర్ జరిగి మా జరిగిన ముచ్చటి కాడే చెప్తున్నా నేను నానా ఇక్కడ ఏమంటే నువ్వు మీ అమ్మ నాన్నగారితో ఉంటున్నావు రేపు మాస్టర్ రేపు పెళ్ళి అయితే అమ్మ నాన్నతో ఉంటావా మమ్మీ ఆడుతున్నా అంటాం ఏమో చెప్పలేము ఏం ఫ్యూచర్ ఫ్యూచర్లో అంటే భార్య పిల్లలు వచ్చినప్పుడు కాపురం సపరేట్ చేయాలి సో కానీ అమ్మ నాన్న మర్చిపో కానీ అమ్మ అమ్మనే నాన్న నేను అదే అంటున్నాను నువ్వు వారానికి ఒకసారి వచ్చి పలకరించు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి బాగుంటే సంతోషం నాకు సో ఎవడో వచ్చి మీ వాడు ఈ సినిమా చేశాడు ఫారెన్ వెళ్ళాడు నీకు తెలీదా అంటే నాకు తెలిసి చెప్పాడు లేని అబద్ధం ఆడలేక ఆడుతున్నాను అంతే అక్కడ అట్లాంటివి చేస్తే బాధేస్తుంది మనసులో జరా ఫీలింగ్ అయితే ఉంటుంది మనసులో జర కాదు చాలా ఉంటుంది మస్తు ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇప్పుడు రాబోయే డ్యాన్స్ మాస్టర్ ఉంటుంది కదా ప్రశాంత్కి అయితే లాక్డౌన్ అంతా బిస్కెట్ ముచ్చటన్నది డిసెంబర్ దాకానే అవుతుంది ఏమైనా కూడా అంతా బిస్కెటే కవర్ సాంగ్లు అవే నడుస్తుంది నెక్స్ట్ మీరు రాబోయే జనరేషన్కి ఏం చెప్తారు మాస్టర్ ఎట్లా అంటే ఇట్లుండాలి అట్లుండాలని చెప్పాలి కదా ఎందుకంటే మీరు పెద్దోళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఇండస్ట్రీ అంటే రాకేష్ మాస్టర్ సీనియర్ డాన్స్ మీరు ఏం చెప్తారు జూనియర్స్కి ఏం చెప్తారు రాబోయే జనరేషన్ ఏదేమైనా మనం ఏం మాట్లాడుతున్నాం దాని యొక్క అర్థాలను బట్టి మన హావభావాలు ఉండాలి హ్యాండ్ మూమెంట్స్ కానీ ఏదైనా వస్తుంది అలాగే పాటలకు ఉన్న యొక్క పల్లవిలో ఆ పదాలు చరణంలో పదాలు ఇవన్నీ కూడా రారా ఆ ఎక్స్ప్రెషన్స్ వేరియేషన్స్ అలాగే ఆ డ్యాన్స్ ఆ పల్లవుల అది ఎంత అందంగా ఉన్నావే చెలియా నీవు ఎవరో ఏదో అంటాం ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావే ఎవరో నీవు నీ కళ్ళల్లోనే నా అది పాటకి నీ కళ్ళల్లో లేదు నీ కళ్ళల్లో నీ కళ్ళల్లో నీ కళ్ళల్లో ఇది చూపించాలి నీ కళ్ళల్లో అరే నీ అమ్మ ఏంది అది
నీ కళ్ళల్లోనే ఎదుట అమ్మాయి మనం ఎవరితోనా మాట్లాడేటప్పుడు అన్నా జరాగే అన్నా జరాగే అన్నా 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 జరాగే మనం ముందుకు వస్తాం మనం నిజ జీవితంలో ఎలా ఉన్నామో సాంగ్ కూడా అలా ఆ యొక్క లిరిక్ ని ఎవరు మాక్సిమం ఫాలో అవట్లేదు ఎగురుడే కొట్టుడే కొట్టుడే తీర్మార్ బోనల్ పండకి ఎగడమే తీర్మార్ చాటల్ ఫేమస్ సో అది నేను ఏమన్నా అన్నప్పుడు యువత నన్ను చత్తనా కొడక నీకేం తెలుసురా ఇప్పుడు మనసిచ్చానలో సాంగ్ చాలా మంది చూశారు అవును ఇప్పుడు ట్రెండింగ్ మనసిచ్చాడు మనసిచ్చాడులో రాకేష్ మాస్టర్ రవితేజ చేశారు అన్నప్పుడు నన్ను చాలా మంది కామెంట్ పెట్టారు నా కొడక శేఖర్ కాలి కోటికి చాలవరా శేఖర్తో చేయగలుగుతావరా నువ్వు డ్యాన్స్ అని నాకు వాయిస్ రికార్డింగ్ కూడా పెట్టారు నేను నవ్వు ఊరుకున్నా ఎందుకంటే ఏదో ఒక రోజు శేఖర్ నా అనుకున్నది చూస్తారు మనసు ఇచ్చాడు అరే శేఖర్ ఎలా ఎగిరాడు గురువు గారు ఎలా ఎగిరారు నాకు తెలీదా అప్పుడు మీరు పుట్టరా ఇప్పటికి నేను మీ నాన్న వయసు ఇప్పటికీ ఎగురుతున్నాను నేను అదే అడిగిన ఇంతకుముందు మీరు ఇంత ఇంత స్టామినాతో చేస్తారు అంటే నాట్ ఏ జోక్ అప్పట్లో మీరు తిన్న ఫుడ్ అట్లుండే ఏదేమైనా ఆ కసి ఇప్పటికీ ఇదంతా కసే శరీరం ఇప్పుడు చెయ్యి పని చేయట్లా ఈ టైంలో ఇక్కడ ఏదో ఒకటి చేయాలి ఈ చెయ్యి పని చేయట్లేదు ఇది పడిపోయాను హాస్పిటల్లో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు ఇదో ఇప్పుడు ఈ ఎముక పక్కకు తొలగింది నేనేం చేయాలి ఈ చెయ్యి లేపలేను ఇదో ఇలాగే ఉంటుంది ఎంతవరకు ఈ రైట్ హ్యాండ్తోనే మాట్లాడుతుంది ఈ లెఫ్ట్ హ్యాండ్ పని చేయట్లేదు జీవితం శరీరం చావుకు రెడీ అవుతుంది నా అనుభవం ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోతుంది సో ఈ శరీరం ఎప్పుడో ఒక రోజు పోవాలి ఈ చెయ్యి కాదు చూడు అన్నీ చూస్తున్నాను నేను ఆ రోజు ఎంత పవర్గా ఉన్నాను ఈ రోజు కానీ కంఠం మాత్రం ఎక్కడ కూడా నా యొక్క వాయిస్ నుంచి వచ్చే మాట మాత్రం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు కొడితే బిల్డింగ్ అట్లనే కాదు చెప్తే వాళ్ళకి అర్థం కావద్దు అర్థమైపోద్ది సో ఇది